తెలుగు సినిమా రంగంలో విలక్షణమైన పాత్రకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే శరథ బాబు, ఆయన పూర్తి పేరు సత్యనారాయణ దీక్షితులు. ఆమ్దాల వలసలో పుట్టి ఈ ప్రాంతం వాసులకు పేరు తెచ్చినటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందన్నటువంటి విషయం మాత్రం వారి స్నేహితులకి బంధువులకు కూడా చాలా ఆవేదన కలిగిస్తుంది. ఆయన చిన్ననాటి చదువుకున్నటువంటి ఈ కళాశాల ప్రాంగణం మనం ఉందాం. ఈ కళాశాలలోనే అంటే ఎలిమెంటరీ స్థాయి నుండి ఆయన హెచ్ఎస్ఎల్సి వరకు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఆయనతో పాటు చదువుకున్నటువంటి తోటి స్నేహితులు క్లాస్మేట్స్ కూడాను ఈరోజు శరథబాబు ఆరోగ్యం బాగలేదన్న విషయం తెలిసి వారు కూడా బాధపడుతున్నారు. సుమారు 200 సినిమాలు తెలుగు, కన్నడం, తమిళ్, మలయాళం నటించినటువంటి శరథబాబు ఈరోజు ఆమ్దాల వలస వాసులకు సుపరిచితులు. ఇక్కడి నుంచి పుట్టి అంత పేరు పెక్కేలు తెచ్చిన ఆయన ఆరోగ్యం బాగలేదన్న విషయం బాధ. ప్రస్తుతం అంత మాట్లాడడానికి ఆయన సీనియర్ అన్నటువంటి జేజే మోహన్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఆయన అప్పట్లో ఆయన ఈరోజు సినిమా రంగానికి ఆయన ఇంత కనెక్ట్ అవ్వడానికి ఆ రోజుల్లో ఇంత వెనకబాటు నుండి ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం ఏ పరిణామాలు ఆయన తీసుకెళ్ళారు? ఆయన మొదటి నుంచి కూడా కాలేజ్ డేస్ నుండి కూడా నాటకాలు వేయాలని ఒక ఉత్సుకత ఉండేది. కాలేజీలో కూడా నాటకాలు వేశాడు, అలాగే ఇక్కడ పబ్లిక్లో కూడా ఆయన నాటకాలు వేశాడు. మేము నాటకాలు గట్టా ఆడేవాళ్ళమే. అయితే ఆ నాటక అనుభవం అన్నదే ఆయనకి సినిమా రంగం వైపు మరలింది. అలా మరలిన తర్వాత ఆయన అలాగా గ్రాడ్యువల్గా మొదట్లో కొద్దిగా లిఫ్ట్ లేకపోయినా రమాప్రభు గారి అండదండలతో ఆయన పైకి రావడం, తర్వాత మంచి దీనిగా ఫోకస్ అయ్యాడు. మా అందరికీ ఆనందదాయకమైన విషయం అది. అయితే అటువంటి శరథ్ బాబు ఈరోజు మూలపడ్డాడు, కాస్త ఇబ్బంది పడుతున్నాడు, చెప్పలేము అనే పరిస్థితికి వచ్చిందంటే స్నేహితులుగా మేమందరం చాలా బాధపడుతున్నాం. ఇది అనుకోని విషయం. ఇది జరిగిన ఏం జరుగుతుందో మరి భగవంతుడికి తెలియాలి తప్పితే ఇప్పటి వరకు జరిగిన దానికి మేము చింతిస్తున్నాం. చూస్తే కనుక ఈ అలనాడు ఇదే ప్రాంగణంలో మీ తాలూకు తీపి గుర్తులు, వాళ్ళ కుటుంబ నేపథ్యం. వాళ్ళ కుటుంబంకి ఒక కాఫీ హోటల్ ఉండేది ముందు. ఆ కాఫీ హోటల్లో వాళ్ళ అన్నదమ్ములు షిఫ్ట్లాగా ఒకరితో ఒకళ్ళు కూర్చొని వ్యాపారం చేసేవారు. ఆ రోజుల్లో నెంబర్ వన్ షాప్ ఏంటంటే గౌరీ శంకర్. అయితే ఆయన చిన్ననాటి నుండి కూడా ఇక్కడ మాతో మెలుగుతూ తిరుగుతుండేటప్పుడు ఈవినింగ్ అందరం కలిసి సరదాగా మేము 10 విని ఆయనతో పాటు అలాగా మాట్లాడుకుంటూ ఇలా తిరిగేవాళ్ళం ఇటుకాసాటిని. అయితే ఇక్కడ స్కూల్ డేస్ కనీసరికల్లా ఆయన 7th ఫారం పాస్ అయ్యాడు, కాలేజీకి జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్ కాలేజీలో జాయిన్ అయిన వెంటనే ఆయన ఎర్రయ్య గారని రిటైర్డ్ డిప్యూటీ ఈయన, ఆయన వీళ్ళందరూ కలిసి రవిబ్రహ్మం వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వస్తే మేమంతా పెద్ద హీరోల్లాగా చూసేవాళ్ళం వాళ్ళకి. ఎందుకంటే మేము అప్పుడు 7th ఫారం, ఆయన అప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్ సంపాదించుకుని వచ్చాడు. నెక్స్ట్ మేము ప్రపోజల్లో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆయన్ని అందరూ కవలించుకుని ఆదరించేవాళ్ళమే. మేమంతా ఒక పెద్ద యూనిటీ, ప్రగతి ఆర్ట్స్ అసోసియేషన్ అని మొదట్లో స్థాపించాం. అయితే ప్రగతి ఆర్ట్స్ అసోసియేషన్లో స్థాపించిన తర్వాతనే నాటకాలు వేయాలని అనుకున్నాం. అంటే అప్పుడు యూత్ కదా మేమందరం, నాటకాలు వేయాలనుకునేటప్పుడు శరథ్ బాబు ఒకసారి ఫస్ట్ ఆదుర్తి సుబ్బారావు గారు ఆయనకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత వచ్చాడు ఇక్కడికి. వచ్చిన వెంటనే సరే అని ఆయనే హీరో పెడదామని అనుకుంటే, లేదు లేదు మోహన్ రావు నాకు వేరే పని ఉన్నది నేను వెళ్ళిపోతున్నాను, ఇమీడియట్గా వెళ్ళిపోవాలా, ఆది సుబ్బారావు గారు టికెట్ డబ్బులు ఇచ్చున్నారు నాకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. సరే అని అక్కడితో ఆయన అక్కడి నుంచి నాటకాల నుంచి విరమించుకున్నట్టే ఆల్మోస్ట్ సినీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత. మొదట్లో మాత్రం 2 ఆయన నాటికేశాడు, పెండింగ్ ఫైల్ అని నేను నాటికేశాను. ఆ రెండింటికి మంచి అప్లాజ్ వచ్చింది జనాల్లోన, మంచి ఆర్టిస్టులు వీళ్ళు ఇద్దరు అవుతారు అనుకున్నారు. అంటే చాలా పెద్ద కుటుంబం అని నేను విన్నాను వాళ్ళ సంబంధించి. ఎంత పెద్ద కుటుంబమే, 14 మొత్తం సంతానం. వాళ్ళ ఫాదరు విజయ్ శంకర్ దీక్షిత్, వాళ్ళ మదరు సుశీల దీక్షిత్. వాళ్ళిద్దరికి సంతానంగా మొత్తం ఆడ మగ అందరూ కలిపి 14 ఆడ మగ అందరూ కలిపి. ఇప్పుడు కొంతమంది చనిపోయినా కూడా ఇంకా 10-11 వరకు ఉన్నారు. అయితే ఇంత కుటుంబాన్ని మొదట్లో లారీ వ్యాపారం చేసేవారు ఓంబాబు దీక్షిత్. ఆయన ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఆయన తిరిగేవాడు, కాఫీ హోటల్ మెయింటైన్ చేస్తూ వీళ్ళు తిరిగేవారు. అలా తిరిగిన ఇది ఆ రోజుల్లో శరథ్ బాబు డబ్బులకి చాలా ఇబ్బంది పడే రోజుల్లో ఇక్కడ నుంచి ఓంబాబు నెలకు 300 రూపాయలు పంపించేవారు.
అది కూడా కష్టమైపోతున్న రోజుల్లో అప్పుడు రమాప్రభతో పరిచయం అవడం, రమాప్రభ ఈయన ప్రేమించుకోవడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, అది తర్వాత విషయాలన్నీ మీ అందరికీ తెలిసినవే. అది చూస్తే కనుక అప్పటి నుంచి కూడా మీ రిలేషన్స్ ఇంకా కొనసాగి, ఇటీవల మీరు మెడ్రాస్ కూడా వెళ్ళారు, ఆ ఇంటి దగ్గర ఆదరమంలో అక్కడ కూడా మీతో పాటు ఎలా ఉంటుంది? మేము 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామండి, వాళ్ళ బ్రదరు మేము అందరం కలిసి 20 ఇయర్స్ బ్యాక్ రమాప్రభతో ఉండేటప్పుడు ఆవిడ చక్కగా ఆదరించింది మమ్మల్ని. మేము ఒక పూట ఉండేవాళ్ళమే, రోజంతా తిరిగి వచ్చేవాళ్ళం, రాత్రి ఏదో ఇంటికి వెళ్తే ఏదో అరేంజ్ చేసేవారు, తినేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అంతా ఒక యూనిటీగా ఉండేవాళ్ళమే. ఒక పూట ఉండి రెండో పూట ఉండి వచ్చేసాం మేము. ఆవిడ బాగా ఆదరించింది రమాప్రభ. మీకు తెలిసినంత వరకు ఆయనకి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి అనే విషయం తెలుసు. ఆయన నెక్స్ట్ ఆయన వారసులు ఎవరైనా మీకు స్నేహితులుగా మీ వరకు తెలిసినంత వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే బ్రదర్సే ఉన్నారు, తప్పితే ఆయనకంటే స్వతహాగా వారసులు ఎవరు లేరు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్న మాటే కానీ రమాప్రభతోన, తర్వాత నంబియారు కూతురుతోన, తర్వాత మరి ఇంకెవరితో చేసుకోలేదు. 2-3వ పెళ్ళికి తయారయ్యానని చెప్పాడు కానీ జరగలేదు. ఎక్కడ కూడా ఎక్కడ పిల్లలు లేరు, పిల్లలు లేని జీవితమే గడిపాడు ఆయన. సింగిల్గానే పెద్ద హోదాగా పెద్ద బిల్డింగ్ కొన్నాడు అక్కడ. అప్పుడు ఉండేటప్పుడే మేము వెళ్ళాం, 30 లక్షలు అంటే అప్పట్లో పెద్ద ఇదినమాట, ఇప్పుడు 30 కోట్ల బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్లోనే ఆయన కొనడం ఉండడం అన్నీ జరిగాయి. అప్పట్లో మీతో పాటు ఇప్పుడు ఈ నాటక రంగం మీద ఉన్నటువంటి ఉత్సుకత ఓవైపు అయితే మీతో పాటు ఇంత అంటే అప్పటికే సంపన్నులకు సంబంధించి మీరు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు సంపన్నమైనాడు, అంటే పెద్ద ఫ్యామిలీ అయినా కూడా కలుపుకోరుతనం అయితేనేమి గౌరవించి పుచ్చుకోవడంలో ఆ నైజం ఈరోజు ఇంత పెద్ద ఆయన ఆయన చేసిందేనా మనం అనుకోవచ్చు? ఆ రోజులన్నీ పోయాయండి. ఈ రోజుల్లోన ఆ వాత్సల్యం కానీ ఆ ప్రేమ అభిమానాలు కానీ ఇంటికి దూరం అయిపోయింది. ఆయన మొన్న అయ్యప్ప ఇక్కడ గుడి ప్రతిష్టకు వచ్చినప్పుడు మాత్రం కలిసాం. కలిసినప్పుడు నువ్వు నీకెన్ని సంవత్సరాలు అనుకుంటే నాకన్నా ఆయన 9 మంత్స్ 10 మంత్స్ పెద్ద. అయితే ఆ రోజు అయ్యప్ప విగ్రహాన్ని చూసి ఇది చేసాం, సంతోషించాం. ఆయన తగ్గట్టుగా ఆయన డొనేషన్ ఏదో 50,000 ఇచ్చాడు. ఆ తర్వాత మరి మాకు ఆయన కలియడం కానీ ఫోన్లో అందుబాటులో కానీ ఎప్పుడూ లేరు. ఒకసారి ఇక్కడ కార్యక్రమానికి కూడా పిలిచాం రమణమని. మేము విశ్వనాథ కళా పరిషత్ పెట్టినప్పుడు ఇన్వైట్ చేస్తే లేదు నా బిజీ ఉంది రాలేను అన్నాడు. అంటే సరైన వదిలేసాం. అక్కడితో ఇక్కడ స్నేహ సంబంధమైన బాంధవ్యాలన్నీ ఆయనకి తెగిపోయినట్టు ఆల్మోస్ట్. ఆమదాల వలసలో అందరికీ అభిమానం అయితే ఉంది, ఆయన వస్తే ఆదరించాలా, ఏదో మనవాడు ఎంతోడయ్యాడన్న ఇది. ఆయన రామరాజ్యం రిలీజ్ అయిన రోజు మేమందరం ఉన్నే ఎంతో పని కట్టుకొని పెద్ద మంచి ఎండల్లోన ఆ సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి చాలా కార్యక్రమాలు చేయించేవాడు. అప్పట్లో చాక్లెట్లు పంచడం అంటే పెద్ద గొప్ప. అటువంటివన్నీ ఆ రోజు రామరాజ్యం సినిమాకి చేయడం జరిగింది. ఆ రోజున్న బంధాలు అనుబంధాలు ఇప్పుడు ఎవరికి లేవనే చెప్పాలి, మృగ్యం అయిపోయి. సాంఘిక నాటకం దిశగా ఉచ్చుకత ఉండేదా లేకపోతే ఇవి పౌరాణిక దీని మీద? సాంఘిక నాటకమే, సాంఘిక నాటకలే వేసేవాళ్ళం మేమున్న. ఆయన సాంఘిక నాటకమే వేసేవాడు, తప్పితే పౌరాణికాల సైడ్ ఎవరూ వెళ్ళలేదు, ఎవరికి కూడా ఉత్సుకత లేదు, అంత సీన్ కూడా లేదు మాకు ఎవరికి. పౌరాణికాలకి వెళ్ళే పరిస్థితి లేని రోజుల్లో సాంఘికాలు మాత్రం చక్కగా ఆడేవాళ్ళమే, మంచి రెస్పాన్స్ ఉండేది ఆ రోజు ప్రజల్లో. ఈరోజు మన ప్రజల్లో మర్చిపోయారు, జనాలు మర్చిపోయిన తర్వాత మేము తగ్గిపోయాం. చూస్తే కనుక శరతబాబుతో ఉన్నటువంటి ఆయన చిన్ననాటి గుర్తు చేసుకుని ఇంకొక స్నేహితుడు ఉన్నారు, అసలు శరతబాబు అప్పట్లో మీరు ఆయన పక్కన కూర్చుంటే నిలబడితే మీకు ఎలా అనిపించేది? ఇంత పేరు వచ్చినటువంటి ఆయనతో నిన్న ఫిబ్రవరిలో కూడా మాట్లాడామని చెప్తారు, అంటే ఇంతగా ఆయన రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు అలాంటి ఆమదాల వాళ్ళకి ఎందుకు ఇంత దూరం అయిపోయాడు? దూరం అంటే ఆయన మరి సినీ ఫీల్డ్కే అంకితం అయిపోయాడు. ఇక్కడ రావడం అంటే ఎప్పుడో వస్తుండేవాడు, జస్ట్ ఇప్పుడు రాత్రి మీద వచ్చి వైజాగ్ షూటింగ్ ఉంటే వచ్చి వాళ్ళ ఇంటికి డాబాలు ఇంటికి వచ్చి అలాగే వెళ్ళిపోతుండేవాడు అంతే. అంతమించి ఫ్రెండ్స్ని పెద్దగా ఫ్రెండ్స్ దగ్గర రావాలి కావాలని ఈ ఐడియా ఆయనకి పెద్ద ఉండేది కాదు. అయితే ఏంటంటే మేము అందరం చదువుకున్నాం కాబట్టి ఇది మేము మొత్తం 7th ఫారం మొత్తం ఎవరెవరు పరీక్షకు వెళ్ళామో జాయిన్ అయ్యేది. సరతబాబు పేరు 60 నెంబర్ సత్యనారాయణ దీక్షిత్ అన్నాడు. 60 సీరియల్ చూడండి ఇక్కడ ఇదిగోండి సత్యనారాయణ దీక్షిత్ 60
అంటే సత్యనారాయణ దీక్షితులని రికార్డెడ్గా ఉంది, దాన్ని శరత్బాబుగా ఎందుకు ఆయన అంత ఫోకస్? సినీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి మరి ఆ పేరు మార్చుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఆయన మార్చుకోలేదు. ఆయన మొదట ఏంటంటే రామోజీ జాత ఫిల్మ్స్లో బుక్ అయ్యాడు. బుక్ అయిన తర్వాత చంద్రకళ హీరోయిన్ జగ్గయ్య ఆయన అందములు కేఏ ప్రభాకర్ బాబూర్ ఇద్దరు అందములు ఆయనతో సినిమా తీశారు. కానీ దానికి ముందు శ్రీ అనే సినిమాలో బుక్ అయ్యాడు ఫస్ట్ ఫోటో. ఆయన కెమెరా ముందు నిలబడింది శ్రీ, కానీ రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ రిలీజ్ అయింది రామరాజ్యం ఉగాదికి 73 సంవత్సరం సూర్యమ్మలో రిలీజ్ అయింది. మేమందరం మొత్తం బ్యాచ్ అంతా వెళ్ళి చాక్లెట్లు పేపర్లు అన్నీ పంచడం అన్నీ చేసాం. ఆయన సినిమా తీస్తున్నప్పుడు అంతా ఫోటోలు పంపించేవాడు, ఇన్ని ఫోటోలు పంపించాడు రిలీజ్ కాకముందు. ఆ తర్వాత సినీ ఫీల్డ్కి వెళ్ళిన కొత్తలోనే వచ్చి అలా బజార్లో వస్తుండే అతి కొంతమంది అలా కలుస్తున్నాడు. ఆయన ఎలా బిజీ అయిపోయి మరి రావడం మానేశాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందంటున్నారు తెలిసింది. మేము చాలా బాధపడుతున్నాం, మా బ్యాచ్ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతను. అది ఏంటి మనం ఏమైనా మాట్లాడినప్పుడు కూడా 15 మినిట్స్ మాట్లాడాను దాన్ని రెండో నెలలను చాలాసేపు మాట్లాడాను. అందుకని డిసెంబర్లో 2021 డిసెంబర్లో ఈ వెండితెర వెలుపులో అనే ప్రోగ్రాము ఈటీవీలో 2 వారాలు ఇచ్చాడు. దాంట్లో ఆయన ఎన్ని సినిమాలు నటించాడు, ఎన్ని బహుమతులు వచ్చాయి, ఆయన ఏ నటులతో నటించాడు, ఆయనకి గవర్నమెంట్ ద్వారా ఏ గుర్తింపు వచ్చింది ఏవో ఇచ్చాడు. అయితే నేను అది 2 వారాలు ఇచ్చాడు. అది మాట్లాడడానికి మామూలు ఫోన్ కంటే నేను పెద్ద మాట్లాడడం అవ్వలేదు. అది ఈమె రీసెంట్గా 2 నెలల క్రితం మాట్లాడాడు. ఆయన ఖాళీగా ఉండదు, అది 15 నిమిషాలు మాట్లాడాడు. ఇంకా మాట్లాడదాం అనుకున్నా సబ్జెక్ట్ నాకు సబ్జెక్ట్ గుర్తు రాలేదు. అయితే అదే అలా అందరూ బాగున్నారు అని అడిగాడు అందరూ ఫ్రెండ్స్ అందరూ బాగున్నాడా, తర్వాత భోజనం బాగున్నాడా, మా చదువుకున్నాడు మా అంటే మా ప్రగతి తర్వాత దుర్గా పూజ పెట్టాం అప్పుడు అంతా బ్యాచ్ కలి మిక్స్ అయిందన్నమాట. ఇంకా నారాయణ బాగుంది అలాగే అడిగా పేర్లు పెట్టి అడిగాడు. అందరూ బాగానే ఉన్నారు అన్న చాలాసేపు డీటెయిల్గా మాట్లాడాడు. నేను ఎక్కువసేపు మరోసారి మాట్లాడదని ట్రై చేశాను. ఆ తర్వాత నెలపోయి ట్రై చేశాను, ట్రై చేస్తే ఫోన్ మరి వెళ్ళలేదు అంటే బాగోలేదు కదా నాకు తెలియదు. శరత్బాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిసి స్నేహితులు చాలా ఆవేదన గురవుతున్నారు. రామరాజ్యం సినిమాతో నాటక సినిమా రంగంలో ఆయన హీరోగా పాత్ర పోషించినారు. తొలినాళ్ళలో 73లో ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ రోజు కూడా అప్పట్లో తన స్నేహితుడు మూవీకి ఎవరైతే ప్రేక్షకులకు చాక్లెట్లు పంచి మరీ ఎంజాయ్ చేస్తుండేళ్ళు అంతగా తమతో సన్నిహితం ఉన్నటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అన్నటువంటి విషయం మాత్రం ఆయన చాలాగా బాధింది. ఆమదాల వలసకు చెందినటువంటి శరత్బాబు పేరు సత్యనారాయణ దీక్షితులు. అయితే సినిమా రంగంకి వెళ్ళిన తర్వాత ఆ పేరులో మార్పు కోసం చేసినటువంటి ప్రయత్నం ఈరోజు శరత్బాబుకి అందరికీ సుపరిచితులుగా ఉన్నారు. అటువంటి పెద్ద పెద్ద చదువుకొని ఇక్కడే నడి అన్నటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ అయింది. ఇటువంటి మారుమూల పల్లె నుండి వెళ్ళినటువంటి పట్నం నుండి వెళ్ళినట్టు ఆయన ఇంత ఖ్యాతిని ఆర్జించడం మాత్రం అందరికీ చాలా ఆనందదాయకమైన కూడా ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే విషయం మాత్రం వారిని చాలా బాధిస్తుంది. ఆయనకి ఆ భగవంతుడు ఇంకా ఆయుష్ కలిగించాలని ఆయన కోలుకోవాలని చెప్పేసి స్నేహితులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మాత్రం ఆరోగ్య పరిస్థితి బాగోలేని నేపథ్యంలో మాత్రం అందరూ చాలా ఆవేదనగా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే శరత్బాబుకు సంబంధించిన ఇల్లు అక్కడ ఎవరున్నారో ఏంటి అనే విషయం వెళ్ళి చూద్దాం రండి. సినీ నటుడు శరత్బాబు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు ప్రస్తుతం మీకు చూపించబోతున్నాం. ఇక్కడ మనం ఉన్నది ఇక్కడ ఆమదాలవలస పట్టణంలోని వెంకటేశ్వర కోహ్లి ప్రాంగణంలో ఉన్నాం. ఈ కోహ్లి ఎదురుగా ఉన్నటువంటి ఎడసే బాబు ఇది శరత్బాబు వాళ్ళ నాన్న అమ్మగారు ఉన్నటువంటి ఒకప్పుడు ఇల్లు. ఈ ఇల్లు ఈ మధ్యనే మోడరేట్ చేశారు. కాకపోతే ఆయన వాళ్ళ అమ్మా నాన్నలకి 14 మంది ఆడపిల్ల కలిపి సంతానం కాక అందులో చూస్తే మూడో సంతానం శరత్బాబు. అటువంటి శరత్బాబు ఈరోజు చిన్ననాడు ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు. ఈ మధ్య అంటే ఒక 10 ఏళ్ళ క్రితం ఈ ఇంటిని ఎవరు ఇది కాకపోవడంతో వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. అప్పట్లో ఈ చిన్న ఇంట్లో ఈ 14 మంది సంతానంతో వాళ్ళు ఉంటుండేది. అయితే ఈ సంతానం అంతా కూడా ఎక్కువ కావడంతో వీళ్ళు పక్కన ఉన్నటువంటి శివాలయం అదేవిధంగా రామాలయంలో కూడాను తలదాచుకుండేళ్ళు. ఇల్లు మోడరైజేషన్ చేయకముందు అయితే మాత్రం ఒక శిథిలావస్థ చేరుకున్న నేపథ్యంలోనే ఇంటిని వాళ్ళకి వేరే వాళ్ళకి విక్రయించడం జరిగింది. శరత్బాబు చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగారు. వాళ్ళ నాన్నగారు ఒక టిఫిన్ కొట్టు నడుపుతుండే. ఆ టిఫిన్ కొట్టులో షిఫ్ట్లు వారిగా అన్నదమ్ములు అందరూ కూడా పనిచేస్తున్నా కూడాను ఆ పెద్ద ఆయన రమాబాబు ఎవరైతే ఉన్నారో ఆయన అదేవిధంగా ఉమాబాబు వీళ్ళిద్దరు కూడాను ఆ ఇంటి పెద్ద పెత్తనం చేస్తుండే. నాన్న
కొడుకులకు దానికి సంబంధించిన వ్యవహార బాధ్యత అంతా అప్పచెప్పడంతో పెద్ద పెద్దన్నయ్య అయినటువంటి ఉమా దీక్షితులు మాత్రం లారీ ట్రాన్స్పోర్టేషన్ వ్యాపారం చేస్తుండే. ఈయనకి చిన్నప్పటి నుండి నాటక రంగం మీద ఉన్నటువంటి ఆసక్తి సినిమాల వైపు నడిపించి స్నేహితులు, అదేవిధంగా ఆ పెద్దన్న అయినటువంటి ఉమాబాబు కూడాను ఆయన సినిమాకి వెళ్తామంటే ప్రతి నెల కూడా 300 రూపాయలు మనీ ఎడ్ కూడా చేస్తుండే. అలా సినిమా రంగంలో ఆయన సక్సెస్ కావడంతో ఈరోజు ఆ కుటుంబం మొత్తం కూడాను ఈ 14 మందిలో 9 మంది మగవాళ్ళు, మిగతా వాళ్ళు ఆడవాళ్ళు. ప్రస్తుతం ఏదైతే ఆ ఇంటిని కొనుక్కున్నటువంటి ఆయన ఈ మధ్య కాలంలో ఆ శరత్బాబుకి సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇంటిని కొనుక్కొని ఇంట్లో ఆవాసం ఉంటున్న ఆయనకి ఏమన్నారు అనే విషయం ఆయనతో మాట్లాడారు. ఎవరు వచ్చారు ఈ మధ్యన దానికి సంబంధించి ఏమన్నారు వాళ్ళని? ఈ మధ్యన మేము ఈ హౌస్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంట్లో బాగు చేసుకున్నామండి. ఈ ఇంట్లో వాళ్ళు శరత్బాబు గారు ఫ్యామిలీ అందరూ ఉండేవారు. ఒక కనీసం నాకు తెలిసి 25 మంది వరకు ఇక్కడ ఉండేవారు. వాళ్ళ వదినలు, వాళ్ళ తాలూకా లేడీస్ అందరూ కూడా ఇక్కడ వెంకటరమణ గుడి దగ్గరికి వస్తుంటారు కార్యక్రమాలు జరుగుతుండేటప్పుడు. మేము ఉండే ఇల్లు ఇది, మేము ఈ గడపలోనే పడుకుండే వాళ్ళం. మేము ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, చాలా సంవత్సరాలు ఉన్నాం. మాకు మళ్ళీ మేము వెళ్ళిపోయాం. మీరు కొనుక్కున్నారు, బాగుంది. మీరు ఇన్నాళ్ళకి ఇల్లు తెరిచి ఓపెన్ చేసుకుని ఉన్నారు, చాలా సంతోషం మాకు. మాకు మళ్ళీ మీరు ఎప్పుడైనా ఈ ఇల్లు ఇచ్చేయాలనుకుంటే మాకు ఇచ్చేయండి, అంటే ఎంతకైనా మీరు అమ్మాలనుకుంటే అని కూడా వాళ్ళ వదిన గారు, వాళ్ళ వదిన గారు పిల్లలు కూడా నాకు అడగడం అయ్యింది. నేను అలాంటి ఆలోచన ఉంటే మాత్రం మీకే మొదటి ప్రాధాన్యత ఇస్తానమ్మా. నేను మీ చేతులతో మేము కొనుక్కున్నాం. అదే పొడుగు భోగి రాజేశ్వరమ్మ గారు మాకు ఇచ్చారు ఇల్లు, రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవారు. రాజేశ్వరమ్మ గారు పెద్ద కొడుకు పెళ్ళి కూడా ఇక్కడే అయ్యింది. వాళ్ళకి వీళ్ళకి బాగా పూర్వం నుంచి ఉన్నారు. ఇలాంటి సినీ నటుడు, అంత పెద్ద వ్యక్తి, ఇంట్లో ఉన్న వ్యక్తి, నాకు నేను ఈ ఇంట్లోకి రావడం అనేది నా అదృష్టం. అదే నేను మేము అదే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పుడైనా శరత్బాబు గారు వస్తే ఇటువైపు వచ్చే పరిస్థితి ఉండేదే గుడికి వచ్చినప్పుడు? వచ్చేవారండి. అయితే అప్పటికి ఇల్లు శిథిలావస్థగా ఉండేది. ఇది నేను రీమోడల్ చేసుకున్న తర్వాత ఆయన ఇంక రాలేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారండి. వచ్చి చూసి ఇంట్లో కూర్చొని బాగుంది, బాగా రీమోడల్ చేసుకున్నారు బాబు, బాగుంది అనేసి సరదాపడి వెళ్ళారు. వాళ్ళ పెద్ద శ్రీకాకుళంలో ఉన్న వదిన గారు ఏమవుతారు, కానీ ఆవిడైతే మాత్రం బాగా ఆ చివరికి వెళ్ళి చివరి వరకు చూసుకుంటూ వెళ్ళారు. చాలా సంతోషించారు. బాగా కట్టుకున్నారండి, ఫోన్లో మీరు తీసుకున్నారా అని కూడా బాగా మాకు హ్యాపీనెస్ చెప్పారు. చాలా సంతోషం అండి. అంతటి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులు, నేను ఉండడం అనేది కూడా నా అదృష్టం అండి. శరత్బాబు పుట్టినటువంటి నడి అనేటువంటి ఇంట్లో మొత్తం 14 మంది పిల్లలు, వాళ్ళందరూ కూడాను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఇంత స్థాయికి వెళ్ళారు. కాదు, ఇప్పటికి కూడాను వారి ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా ఆమదర్వాల్సి వచ్చినా, గుడికి దర్శనంకి వచ్చినా ఇంటికి వస్తుంటారు. ఇంటిని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఈరోజు ఎవరైతే కొనుక్కుని ఆవాసం ఉంటున్నారో ఆయన్ని కూడాను వారు ఒక రకంగా చెప్పాలంటే బ్లెస్సింగ్ ఇచ్చారు. ఎప్పుడైనా కూడా అమ్మే పరిస్థితి ఉంటే తమకే అమ్మాలని చెప్పేసి అప్పట్లో స్థాయి లేకపోయినా ఈరోజు స్థాయి కలిగింది. ఆ కలిగిన నేపథ్యంలో మళ్ళీ అలనాటి జ్ఞాపకాలను మేము పిల్లలకి చూపించేందుకు ఇల్లు మాకు ఇవ్వాలని కూడా వాళ్ళు అడిగారు. అటువంటి పరిస్థితి వస్తే తప్పనిసరిగా మీకే మేము ముందు ప్రాధాన్యత ఇస్తామని కూడా వచ్చిన ఇంటి యజమాని స్పష్టం చేస్తున్నారు. శరత్బాబు నడయాడి ఉన్నటువంటి ఈ ఇంటిలో మొత్తం 14 మంది పిల్లలు. ఈ పిల్లలందరూ కూడా ఈరోజు వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు. శ్రీకాకుళంలో పెద్ద ఆయన, రెండో ఆయన ప్రస్తుతం అయితే మాత్రం ఈ లోక విడిచి వెళ్ళిపోయారు. శరత్బాబు మాత్రం ఆరోగ్య పరిస్థితి బాగాల నేపథ్యంలో వీళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రస్తుతం ఆమదాల వలసలో ఉన్నటువంటి శరత్బాబు చిన్ననాటి నడి అన్నటువంటి ఇల్లు. ఇంటికి సంబంధించిన యజమాని ఆ ఇంటిని కొనుక్కున్నానన్నట్టు చెప్తున్న ఆనందం మాత్రం ఆయనకి అవధులు లేకుండా పోతే, అటువంటి మహానటుడికి సంబంధించి ఇల్లు నేను కొనుక్కొని నా పిల్లలతో ఇక్కడ ఉన్నానంటే నా పూర్వజన సుకృతంగా ఆయన భావిస్తున్నారు. అటువంటి శరత్బాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే విషయం తెలిసి ఒక యజమానికి ఆయన కూడా బాధపడే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఆమదలో సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా శరత్బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిన చాలామంది ఆవేదన చెందుతున్నారు. ఆయనకి భగవంతుడు మరింత ఆయుష్ కలిగించాలి, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం.